దేశంలో ఏ దేశ అధిపతి అయినా లేక ఇండియాని పాలించిన ప్రధాని అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ప్రపంచంలో ఏ ఒక్కడికి తలదించిన వాడు పీవీ సుందర్రావు. ఇంతవరకు ఎందరో మంత్రులు వేదిక మీదకి వచ్చారు, సన్మానించడం మీరు చూశారు. ప్రపంచంలో సింహాన్ని నేను ఎవ్వరికీ తలదించను, కానీ మీరు భరిస్తున్న ఈ భయంకర చలిని బట్టి, దేవుని భయం మీకున్న ప్రేమను బట్టి ఎవరి ముందు నిలబడిన పిడి సుందర్రావు మీ ముందు నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. నేను ప్రకటించే సువార్త కోసం వచ్చారు మీరంతా, మీ తండ్రి కోసం వచ్చారు మీరంతా, అందుకే మీరున్నారు. మీరున్నారు కనుక మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, కనుక కూర్చొని మీకోసం ఉండిపోయాను. ఒక పుస్తకం రిలీజ్ చేశారు, ఆ పుస్తకంలో క్రైస్తవ ప్రచారకులను మనం ఈ క్రింది ప్రశ్నలు అడగవలసి ఉంది. ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో బైబిల్ పట్టుకొని మత యుద్ధాలు చేసి కోట్లాది మంది గొంతులు కోసి రక్తాన్ని ఏరులుగా పారించిన ఘనత క్రైస్తవ మతానిది కాదా అని మనల్ని ఆనాడు మతాధికారులు అనుకున్న వారు చేసిన తప్పుడు పనులను ఎత్తి రాస్తున్నారు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది కానీ భూమి చుట్టూ సూర్యుడు తిరగటం లేదు అని యథార్థం చెప్పిన కొపర్నికస్, గెలీలియో వంటి శాస్త్రశాస్త్రజ్ఞులను బైబిలుకు వ్యతిరేకంగా చెప్పారని హింసించారు. బ్రూనే శాస్త్రవేత్త అనబడే ఇతను 6 సంవత్సరాలు జైల్లో పెట్టి అతి కిరాతకంగా హింసించి చివరకు సజీవ దహనం చేసిన ఘనత క్రైస్తవ మతానిది కాదా అని ప్రశ్నిస్తున్నారు. చివరికి శాస్త్రజ్ఞులు చెప్పినది నిజమేనని 1820 సంవత్సరంలో చర్చి ఒప్పుకుంది. క్రైస్తవ మతం సైన్స్కు వ్యతిరేకమని రుజువు చేసింది. మన భూమండలం 6 వేల సంవత్సరాల క్రితం సృష్టింపబడినదని బైబిల్ చెబుతున్నదని, అది నిజం కాదని భూమి వయస్సు కోట్లాది సంవత్సరాలని శాస్త్రవేత్తలు భూగర్భంలో దొరికిన అవశేషాలను కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్ష చేసి నిర్ణయిస్తారు, దానికి క్రైస్తవ మతస్థులారా మీరేమంటారు అని మనల్ని ప్రశ్నిస్తున్నారండి. మత ప్రచారకుడు పవిత్రమైన జీవితం గడుపుతున్నవా వాడై ఉండాలి, అంతేగాని అక్రమంగా డబ్బు సంపాదిస్తూ అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ మతాన్ని అమ్ముకునేవానికి దేవుని పవిత్రమైన పేరు ఉచ్చరించే అర్హత కూడా ఉండదు అని రాశారు. యేసుక్రీస్తు తన 14వ ఏట నుండి 29వ ఏట వరకు అనగా 16 సంవత్సరాలు కాలంలో భారతదేశంలోని కాశ్మీరులో బౌద్ధ ఆశ్రమాల్లో జ్ఞానాన్ని పొందాడని రష్యాలోని ఒక పత్రిక ప్రచురించింది, దానికి మీ సమాధానం చెప్పండి క్రైస్తవులారా అని మనల్ని అడుగుతున్నారు. యేసుక్రీస్తు కన్యకు జన్మించలేదని, ఆయనకు 4 సోదరులు ఉన్నారని, ఆయనకు వివాహం అయినదని, భార్య పేరు మేరీ మగ్దలేనా అని, ఆయన శిలువుపై మరణించలేదని, 1947లో జెరూసలేముకు దగ్గరలోని కుమ్రాన్ గుహలలో లభించిన పురాతన హెబ్రూ భాషలో తోలుపై వ్రాయబడ్డ వ్రాతపత్రాలు రుజువు చేశాయని మీకు తెలుసా? ఈ సత్యాలను ప్రపంచానికి తెలియనీయకుండా ప్రపంచ కాథలిక్ క్రైస్తవ కేంద్రం వాటికన్ 50 సంవత్సరాలు విఫలయత్నం చేసింది మీకు తెలుసా? దీన్ని ఎవరు రాశారో తెలుసండి. ఈ పుస్తకాన్ని ప్రచురించిన వాళ్ళు ప్రచురణ ధర్మ జాగరణ సమితి, ఇంటి నెంబర్ 3-4-228 /4/1 లింగంపల్లి కాచిగూడ హైదరాబాద్ 27 అని ఈ పుస్తకాన్ని మరి క్రైస్తవులకు భిన్నంగా వ్యతిరేకంగా రాసి గ్రామ పెద్దలారా మీ ఊళ్ళో ఉన్న క్రైస్తవ పాస్టర్లను పిలిచి 10 మంది సమక్షంలో ఈ పుస్తకాన్ని వారి చేతుల్లో పెట్టి దానిలోని ప్రశ్నలకు సమాధానాలు ఇమ్మని కోరండి, అప్పుడు ఏమి జరుగుతుందో చూడండి, వాళ్ళ ప్రచారంలోని నిజానిజాలు బయటపడతాయి. చూసారా ఎంత హేళనగా కెమెరా,
ఎంత హేళనగా వాళ్ళు ఈ పుస్తకాన్ని మనకు వ్యతిరేకంగా ప్రచురించారు. దీనికి కారణం మనలోని ఉన్నవారి మరి వాళ్ళ క్యారెక్టర్ దౌర్భాగ్య స్థితిని బట్టే ఇలాంటి పుస్తకాలు వాళ్ళు ప్రచురించారు. ప్రియులారా, మీకు ఒక సంగతి తెలుసు, సైన్స్ని బైబిల్ ఒప్పుకోదు అని అన్నారు నా కుమారుడు ప్రసన్న చెప్పాడు. ప్రసన్న బాబు, బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయుల్లో నేను మా టీవీలో మాట్లాడాను. అందులో కొపర్నికస్ని ఎత్తుకున్నాను, శాస్త్రవేత్తలు, అలాగే మరి గెలీలియోని ఎత్తుకున్నాను, వాళ్ళన్న వారిని అందరిని ఎత్తుకున్నాను. వాళ్ళు బైబిల్ దొంగిలించిన దొంగలు అని అన్నాను నేను. కానీ మీసం ఉన్న మగాడు ఒక్కడు నా ముందుకు రాలేదు. అది మీ అందరికీ తెలుసు, ఎవడు రాలేడు కూడా. మరి ఇన్ని ప్రసంగాలు సవాళ్ళు చేసి ప్రజల మధ్య ఇన్ని వీడియో క్యాసెట్లు వెళ్ళినా, సీడీలు వెళ్ళినా, మగతన ఉన్న బైబుల్ను కాదన్న మగాడిని తొడకొట్టి ఛాలెంజ్ చేసి పిలుస్తున్నాను. ఎవడైనా ప్రపంచంలో క్రైస్తవ్యానికి మీలాంటి వాడు కావాలి. దొంగలు పరిపాలిస్తున్నారు ఈరోజు, క్రైస్తవ్యాన్ని దొంగ బోధకులు పాడు చేస్తున్నారు. అవసరాల కోసం బైబిల్ నమ్ముకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. దేవుడు ముసుగులో ధనార్జన చేస్తున్నారు, దేవుని పేరు చెప్పి ప్రజలను దోచుకుంటున్నారు వీళ్ళంతా. దేవుని పిల్లారా, మీరు జాగ్రత్త. ఎందరో దొంగలను మనలో మోసగించడానికి వస్తున్నారు అనేక రకాలుగా. కానీ ఎవరిని నమ్మకండి. మీరు నమ్మేది ఒక్కటే, రాజులను నమ్ముకునుట కంటే, అధికారులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు గొప్పవాళ్ళండి, మీరంతా మీరు గొప్పవాళ్ళు. మీలో ఎవరికైనా ఇది రాయండి, మీలో ఎవరికైనా మీసం ఉంటే బైబుల్ తప్పన్న మగాడు మీలో ఎవడొస్తాడో జైశాలని ఎదుర్కోమన్నాడు అని మీరు రాయండి. నేను చూసుకుంటాను వాడి సంగతి. చేతగానివాడు చేసే చెత్త పుస్తకాలు ఇవన్నీ. చేతగానివాడు ఎక్కడో మూలను కూర్చొని వ్రాసుకుంటాడు, మగాడు మీస ఉన్నవాడు ప్రజల మధ్యకు వచ్చి తొడకొట్టి సవాళ్ళు చేస్తాడు. అది పిచ్చి సన్నాసులకు వాళ్ళకేం తెలుసు బైబుల్ గొప్పతనం. శాస్త్రవేత్తలను తలకిందులు చేసి పడేశాను. వీళ్ళు గొట్టంగాళ్ళు నా దృష్టిలో, వీళ్ళు గొట్టంగాళ్ళు. ప్రపంచ దేశాలే తలకిందులయ్యాయి. డావిన్సీ కోడ్లో యేసుక్రీస్తు మగ్దలేని మరియను ఉంచుకున్నాడు, బిడ్డలు పుట్టారన్నందుకు సవాళ్ళు చేశాను డ్యాన్ బ్రౌన్ గారికి. డావిన్సీ కోడ్ని సినిమా తీసిన వాడు, అలాగే రిలీజ్ చేసిన సోనీ పిక్చర్స్ని సవాలు చేసి టీవీ 9లో తొరకొట్టి సవాలు చేశాను. వాళ్ళకి మీసం లేదండి, వాళ్ళకి సినిమా తీసేయటం, పుస్తకాలు రాసేయటం కాదు. మగతనం ఉంటే జైశాలిని ముందుగా వచ్చి ఎదిరించాలి. ఆ దమ్ములు ఇండియాలోనూ లేవు, ప్రపంచంలో ఎప్పటికీ లేదు.